हाय फ्रेंड्स, वेलकम बैक काव्या किचन। ఈరోజు మనం చేయబోయే వంట వంకాయ పులుసు। దానికి కావాల్సిన పదార్థాలు టమాటో, ఎర్రగడ్డ, వంకాయలు, కొంచెం చింతపండు నానేసి పెట్టుకున్నాను, పసుపు, కారం, ఉప్పు। ఫస్ట్ వంకాయలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసాను వంకాయల్లో, పసుపు, కారం, వేసి బాగా కలిపెట్టాను, బాగా మిక్స్ అయ్యేటట్టు చేశాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను। ఒక కడాయి పెట్టుకొని మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసాను। హీట్ అయిందో లేదో, హీట్ అయ్యేదా కాదా తర్వాత తర్వాత గింజలు వేసాను। ఆనియన్ వేసాను, కొంచెం వేగాక టమాటా వేస్తున్నాను। ఉప్పు వేసాను, కొంచెం ప్లేట్ పెట్టి మగ్గనిద్దాం। మగ్గిపోయాయి లైట్గా, నేను టమాటాలు ఎర్రగడ్డలు ఎక్కువగా వేస్తాను ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువ కావాలి కూర, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది। బాగా మగ్గాలి, మెత్తగా మ్యాష్ అయిపోవాలి। ఇప్పుడు వంకాయలు మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అదే కలుపుకొని బాగా మన చింతపండు నానేసాం కదా, అది పిచ్చి పిసికి పెట్టి వాటర్ వేస్తున్నాను। చింతపండు పులుసు వేసేస్తున్నాను, బాగా కలబెట్టి మూత పెట్టేద్దాం। ఇప్పుడు ఒక 10 నిమిషాలు చూసారు కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఉడకల కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోద్ది। చూడండి ఎట్లాగా ఉడుతుందో, మళ్ళీ ప్లేట్ పెట్టేశాను, 10 నిమిషాలు దాలి చూద్దాం, 10 నిమిషాల లోపల ఉడికిపోతుంది।
మళ్ళీ తీసి చూస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఉడకాలి. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను. మళ్ళీ చూస్తే దగ్గరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మెంతులు పొడి ఒక్కరింత వేస్తున్నాను. పులుసు కూరల్లో మెంతులు పొడి వేసుకుంటే బాగుంటాయి. ఉడికిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను సర్వ్ చేసుకోవడానికి. రెడీ అండి, వంకాయ పులుసు. అమ్మమ్మల నాటి వంకాయ.